అక్కడ సానుభూతి ఓట్లే తమను గెలిపిస్తాయని ఆ పార్టీ ధీమాతో ఉంది. ఎన్నికలకు ముందు అభ్యర్థి తీవ్రంగా గాయపడినా ప్రచారం నిర్వహించడం, కుటుంబ సభ్యులు కూడా అంతే ధీటుగా ప్రచార బాధ్యతలు నిర్వహించడం తమకు ప్లస్ అవుతుందని లెక్కలేసుకుంటున్నారు. ప్రత్యర్థి పార్టీ తాము బలంగా ఉన్నామని ధీమా వ్యక్తం చేస్తున్న సెంటిమెంట్ ఓటుపై వారిలో చాలా ఆశలు కనిపిస్తున్నాయి. ఇంతకీ ఆ సెంటిమెంట్ పాలిటిక్స్ ఎక్కడంటారా? లెట్స్ వాచ్. కర్నూలు జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రం మంత్రాలయం నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్కు సరిహద్దు. 2009లో కొత్తగా ఏర్పాటైందే ఈ నియోజకవర్గం. 2009లో టీడీపీ నుంచి, 2014 వైసీపీ నుంచి బాలనాగిరెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీడీపీ నుంచి తిక్కారెడ్డి 2014లో పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుత 2019 ఎన్నికల్లోనూ తిక్కారెడ్డి, బాలనాగిరెడ్డి టీడీపీ, వైసీపీ అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో మంత్రాలయం నియోజకవర్గంలో ఎన్నికల సందర్భంగా జరిగిన ఘటనలు టీడీపీకి అనుకూలంగా మారాయనే అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో ఉంది. కగ్గల్లో ఎన్నికల సందర్భంగా టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య జరిగిన ఘర్షణ కాల్పులకు దారితీసింది. ఈ కాల్పుల్లో టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డి ప్రాణాపాయం నుంచి బయటపడినా తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో మంచాన పడ్డారు. స్ట్రెచర్పై నుంచే తిక్కారెడ్డి నామినేషన్ వేశారు. డాక్టర్లు వద్దని వారించినా స్ట్రెచర్పై నుంచే ఎన్నికల ప్రచారం చేశారు. తిక్కారెడ్డి భార్య వెంకటేశ్వరమ్మ ప్రచారం ప్రజల్లో మరింత సానుభూతి పెంచేలా ఉందంటున్నారు టీడీపీ నేతలు. స్ట్రెచర్పైనున్న భర్తను పక్కన పెట్టుకుని, కొంగు పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంటూ ఓట్లు అభ్యర్థించారామె. తిక్కారెడ్డి ప్రచార సభలకు జనం స్వచ్ఛందంగా వచ్చారని, సానుభూతి స్పష్టంగా కనిపించిందని, గెలుపు తమదేనని టీడీపీ నేతలు ధీమాతో ఉన్నారు. తిక్కారెడ్డి ఇప్పటికే ఆసుపత్రిలోనే ఉన్నారు. 3 నెలల పాటు తిక్కారెడ్డి బయట తిరిగే పరిస్థితి లేదు. అయినా ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందిన వెంటనే స్ట్రెచర్పై నుంచే ఊరేగింపు చేస్తామంటున్నారు టీడీపీ నేతలు. వైసీపీ అభ్యర్థి బాలనాగిరెడ్డికి నియోజకవర్గంలో మంచి పట్టే ఉంది. కొన్ని పల్లెల్లో ప్రత్యర్థులు అడుగుపెట్టలేనంతగా ఏకపక్షంగా వైసీపీకి, బాలనాగిరెడ్డికి పట్టుంది. టీడీపీలో ఉన్నప్పుడు కూడా ఆ పార్టీ విజయాన్ని బాలనాగిరెడ్డి వ్యక్తిగత బలం తోడ్పడింది. ఈ ఎన్నికల్లోనూ బాలనాగిరెడ్డి గెలుపొంది హ్యాట్రిక్ సాధిస్తారన్న ధీమాతో ఉన్నారు వైసీపీ నేతలు. బాలనాగిరెడ్డి సోదరులు కూడా రాజకీయంగా బలంగా ఉండడం, వైసీపీకి ఉన్న ఆదరణ, బాలనాగిరెడ్డి వ్యక్తిగత బలం తమకు కలిసొస్తాయంటున్నారు వైసీపీ నేతలు. ఇలా గెలుపు తమదంటే తమదని వైసీపీ, టీడీపీ వర్గీయులు సవాళ్లు విసురుకుంటూ పెద్ద ఎత్తున పంద్యాలు కాస్తుండటం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.